అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విజయనగరంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు వివిధ రంగాల్లో ప్రతిభను కనబర్చిన వారికి కలెక్టర్ హరిజవహర్ లాల్ మరియు జిల్లా ఎస్పీ రాజకుమార్ చేతుల మీదుగా సన్మానాలు చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ మాట్లాడుతూ, ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ, సమాజంలో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేలా మహిళలు రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళల రక్షణ కోసమే దిశ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. మహిళల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది 1910లో నారా జంకాయ్ అనే ఒక ఫ్యామిలీలో సమాన హక్కులు కావాలి అనే ఉద్దేశంతో ఆమె ముంచెత్తి చాటారు. అప్పటి నుండి కూడా ఈ కార్యక్రమం అనేది ప్రపంచ అంతర్జాతీయ మహిళా కాన్ఫరెన్స్ అనేది 1975లో ఎక్స్పో సిటీలో జరిగింది. అదేవిధంగా రెండో ప్రపంచ మహిళా కాన్ఫరెన్స్ అనేది 1980లో ఓపెన్ హాగ్ డెన్మార్క్లోని, అదే మూడవ ప్రపంచ కాన్ఫరెన్స్ అనేది మహిళా కాన్ఫరెన్స్ అనేది కెన్యాలో 1985లో జరిగింది. నాలుగవ కాన్ఫరెన్స్ అనేది 1995 చైనాలో జరిగింది. ఇవి అందరూ కూడా స్త్రీలు తమ జనాభాలో సగం ఉన్న వాళ్ళు మాకు కూడా సమాన హక్కులు కావాలి, సమాన వేతనం కావాలి, మాకంటూ గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా వెలుగెత్తి చాటి స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్నారు. పూర్వకాలం నుండి చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది మహిళలకి ఎన్నో అంటే చట్టసభలో కానీ ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా వారికి ఎక్కువగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది చాలా హర్షించవలసిన విషయము. అయితే కొంచెం చిన్న బాధాకరమైన విషయం అంటే అక్కడక్కడ బాలికల పట్ల, మహిళల పట్ల అత్యాచారాలు, అలాగే మానభంగాలు, తర్వాత చైల్డ్ అబ్యూస్ కానీ ఉమెన్ అబ్యూస్ కానీ జరుగుతుంది. అవి కూడా జరగకుండా అయితే ఇంకా సంతోషించగలుగుతాము. శుభాకాంక్షలు బాలిక అభివృద్ధి అధికారిగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. మహిళా దినోత్సవం జరుపుకోవడం మనం అందరూ ఎంత అత్యున్నతమైన స్థానానికి ఎదగడానికి కాదు. మన వెనుకల ఉన్న మన తండ్రి సోదరులు అందరూ, మన ఇప్పుడు మనతో పాటు పనిచేస్తున్న సోదరులు అందరూ కృషి వల్ల కూడా మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని చెప్పడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే మన కోసం ఈ దిశా చట్టాలు, నిర్భయా చట్టాలు ఇలాంటివన్నీ వచ్చినా కానీ మనం అందరం ముందు మానవతా విలువలతో మెలుగుతూ సోదరభావాన్ని పెంపొందించుకొని మన పిల్లలకి మంచి మానవతా విలువలు నేర్పాలని కోరుకుంటుంది. అలాగే మహిళగా మనం ఈ స్థానంలో ఉన్నాము అంటే మన సమాజం కూడా ముందుకు వెళ్ళాలి అని, మనం చదువే ముఖ్య కారణం కనుక అందరూ కూడా విద్యావంతులు కావాలి అని, ఏ ఒక్కరూ కూడా విద్యను అభ్యసించకుండా ఇంట్లో ఉండిపోకూడదు అని మరొకసారి కోరుకుంటాను. బాగా